ముందు నడిచి వార్తలు రాసేటువంటి వాళ్ళని ఛానల్ని స్వయానా నియంత్రించే ప్రయత్నం చేసి వార్తాపత్రికలైతే చాలా సిన్సియర్గా రాసుకున్న ఎవరైనా కానీ ఛానల్ కానీ వీ రిపోర్ట్ యూ డిసైడ్ అన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వీ డిసైడ్ దెన్ ఓన్లీ యూ షుడ్ రైట్. మేమే నిర్ణయిస్తాం, దాన్ని నిర్ణయించిన తర్వాత మీరు ఏం రాయాలో అదే మేము చెప్పిందే రాయాలని కాడ తీసుకొని వచ్చింది. మెరుగైన సమాజం అన్న మాట ఎటుపోయిందో కానీ దొరగారి గడికి సంబంధించినటువంటి మురుగు వ్యవస్థను ఇవాళ ప్రమోట్ చేస్తాం. తెలంగాణ స్వయానా ప్రభుత్వమే రంగంలోకి దిగి ఓపెన్గా మాట్లాడి తెలంగాణ వార్తలు నియంత్రిస్తానికి ఛానల్ని నియంత్రిస్తానికి కేసీఆర్ అంటే ఆయన స్వయాన ఇట్లాంటి కటింగ్ పేరు పట్టుకొని కేబుల్ కట్ చేస్తున్నాడు. ఇవాళ ఈ కటింగ్ పేరు పట్టుకొని వార్తలు నియంత్రిస్తున్నాడు ఇవాళ, అవునా కాదా? అందుకోసమే మేము అంటా ఉన్నాం ఇవాళ నీ పార్టీ ఇవాళ వాళ్ళది సూది దప్పడం పార్టీ కాదు, మేమైతే చూడలే కానీ పక్కా కేసీఆర్ది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రమోట్ చేస్తున్నది. కటింగ్ ప్లేయర్ పార్టీ తప్ప ఇంకేం కాదు. అధికారికంగా దీనికి అప్లై చేసుకోండి మీరు ఎన్నికల గుర్తు కటింగ్ ప్లేయర్ పార్టీ. మీరు ఛానళ్ళ కేబుల్ మాత్రమే కట్ చేయడం కాదు, అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడితే మీ స్పీకరు మైక్ కటింగ్ పేరుతో కట్ చేసి పెడతాడు. రైతులకు రుణమాఫీ కావాలంటే ఒక్కసారి కుదరదని చెప్పేసి మీ రైతుల రుణమాఫీని నాలుగు భాగాలు చేసి కటింగ్ పేరుతో కట్ చేస్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే కట్ చేస్తారు. దళితులకు మూడు ఎకరాల భూమి అంటే కట్ చేస్తారు. ఉద్యమకారులకు ఇవాళ గౌరవం ఇచ్చి వారికి రాయితీలు ఇవ్వాలంటే కట్ చేస్తారు. ఇవాళ ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే మొత్తం తెలంగాణలో వారికి సంబంధించిన కుటుంబానికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు కాక ఏ విధమైన పద్ధతిని కూడా బుల్డోజింగ్ చేసి కట్టింగ్ చేసేటువంటి ఒక పద్ధతిని ఇవాళ కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఎన్నుకున్నది. అందుకోసమే ఉద్యమకారులుగా మేము అనుకుంటున్నాం ఇవాళ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది, మీ అందరికీ ఎంత పెద్దదాన్ని కట్ చేసేటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తోటి ఈ రాష్ట్రం లోపల ఉద్యమ సామాజిక శక్తులని ఏకం చేసి కటింగ్ ప్లేయర్ పార్టీని పక్కకు నెట్టేటువంటి కొత్త వ్యవస్థని కొత్త పార్టీని ఖచ్చితంగా జూన్ సెకండ్ నాడు ప్రకటిస్తాం. ఆ దారిలో పోతాం. ఆ దారిలో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ సామాజిక శక్తులు కలిసి రావాలి, ప్రజా సంఘాలు కలిసి రావాలి. ఎవరైతే నిజాయితీగా ఈ సందర్భం ఈ ఐక్యత ఇది అవసరం తెలంగాణ సమాజాన్ని అనుకుంటే వాళ్ళందరూ కూడా మా ఇంబడి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము.